మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57-58 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జయమను గురించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆదికాండము 4వ అధ్యాయం 1-5 వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతడి తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖం చిన్నపుచ్చుకొని ఉన్నామేవి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి చాలు. ప్రేమానమకమైన మా తండ్రి, మీకు వందనాలు. ప్రభాగత వారం మేము కొన్ని విషయాలు ధ్యానించా, మీరు మాకు బోధించారు. మరలా ఈ భాగాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీరే పరిశుద్ధాత్ముడా, ఈ వాక్య భాగంలోండి నాతో నా ద్వారా అందరితో మీరు మాట్లాడండి. నాయనా, మార్పణ తండ్రి మీరు అంగీకరించు దేవుడని మేము మీ సన్నిధికి వచ్చాం. కానీ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారయ్యా, ఈ వ్యక్తుల గురించి మీరు మాతో మాట్లాడి నడిపించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని సంధించమని తీసుకొచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరితో చూటిగా, నాతో చూటిగా మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించి, నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన సేవలు చొచ్చాను. పిల్లరా, 18వ కీర్తన మీరు చదివిన ఈ 18వ కీర్తనలో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క ఆధిపత్యం అధికారము, మనం జూములో కూడా ఈ మాటలు చదువుతున్నాం, దేవుని యొక్క మహాకనికరము, ఆయన కాపుదల, దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు అనే సంగతులన్నీ కూడా మనము వింటున్నాం. 18వ కీర్తనలో ఆయనకు వచ్చిన శ్రమలు, లేక ఆయనకు వచ్చిన కష్టాలు, నలుదిశల ఆయనకున్న ఇరుప్రక్కల నలుమూలల ఉన్నటువంటి భయంకరమైన విపత్తు, అది సామాన్యమైనది కానే కాదు. కానీ ఈళ్ళలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని అంటున్నాడు. ఎప్పుడు చెప్పండి? శ్రమలో, శ్రమలో. శత్రువులు ఏం చేస్తాడో దేవుడు చెప్పాడు. శత్రువులను ఎలా అణగదొక్కుతాడో ఆయనే చెప్పాడు. శత్రు యొక్క తలను ఎలా చెదగొడతాడో ఆయనే చెప్పాడు. శత్రువుల మీద జయం ఎలాగిస్తాడో ఆయనే చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు ఆయన ప్రార్థన మాత్రం దేవుని సన్నిధిలో మాననే మానలేదు. చాలామంది శ్రమ కలిగితే సంతోషం ఉంటే పాట పాడమని, శ్రమ కలిగితే ప్రార్థన చేయమని,
యాకోబు రాశాడు, యాకోబు పత్రికలో మీరు చదవద్దు. ఆనందం ఉన్నప్పుడు పాటలు పాడతాం, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమని చెప్పిన ఆ పని మాత్రం చేయం. కొంతమంది శ్రమలోనే దేవుని దగ్గర అవుతారు, కొంతమంది కొంతమంది. దావీదు దేవునికి దగ్గర ఎప్పుడు తెలుసండి? శ్రమలోనే. నిందలు అవమానాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గరయ్యాడు, దేవునికి దగ్గరయ్యాడు. ప్రియులారా, ఈ మాట మనం చూసినప్పుడు బాబు ప్రార్థన చేస్తూ ఆరాధనలో ఒక మాట చెప్పాడు, క్షమాపణ. ఏం చెప్పండి, ఎక్కడ ఉంటుంది క్షమాపణ? ఎక్కడ ఉంటుంది క్షమాపణ? ఎవరి దగ్గర దొరుకుతుంది? 130వ కీర్తనలో మీరు చదివితే చదవక్కర్లేదు, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. అందుకే మనకి ఎంత బద్ధశత్రువైనా మనం వారిని క్షమించాలి. దావీదు క్షమించాడు, తన సొంత మామ, పిల్లనిచ్చిన మామ, మళ్ళీ బయటోడు కాదు, పిల్లనిచ్చిన మామ దావీదు వర్ధిల్లుతూ ఉంటే వారవలేక, సహించలేక, తట్టుకోలేక అతను అతమార్చేద్దామని ఈటు పట్టుకొని తిరుగుతుంటే ఆ ఈటు దేవుడు దావీదు చేతికి అప్పగించినప్పుడు దావీదు ఏమీ అనలేదు. దేవునికి స్తోత్రం. అది దావీదులో ఉన్న గొప్ప గుణం. చాలామంది పండితులు భక్తులు ఏమని చెప్పారంటే, దేవునిలో ఉన్న గుణమే దావీదులో ఉంది అన్నారు. వాడు పగబడితే మామూలు పగ కాదండి. అందుకే పౌలు పగ తీర్చుకునేటి పని కాదు అన్నాడు రోమా సంఘానికి వ్రాస్తూ. పగ తీర్చుకోవడం నీ పని కాదు, అది దేవుని పని. నువ్వు దేవునికి అప్పగిస్తే, దేవుని చేతిలో పెడితే అది పగ తీర్చుకోవడం ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు క్షమించే గుణము కలిగినవాడు, దావీదు కూడా క్షమించే గుణము కలిగినవాడు. నీవు క్షమిస్తావా? క్షమించే గుణము నీకుందా? అలాగ ఉంటే మన మధ్య కలహాలు ఉండవు, అలాగ ఉంటే భార్యాభర్తల మధ్య కలహాలు ఉండవు, అలాగ ఉంటే అన్నదమ్ముల మధ్య కలహాలు ఉండవు, అలాగ ఉంటే అక్కజెల్లెల మధ్య కలహాలు ఉండవు, అలాగ ఉంటే సహోదరుల మధ్య ముఖ్యంగా కలహాలు ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే చాలామంది మీ జీవితాల్లో విజయాన్ని పొందలేకపోతున్నారు, విజయాలు చూడలేకపోతున్నారు, జయాలు పొందలేకపోతున్నారు. కారణం ఏంటో, నువ్వు పగబెట్టి అలాగే ఉన్నావు. నువ్వు ఈ పగ తీర్చుకోవడం ఎప్పుడు ఎప్పుడు ఆ పగతోటే, ఆ కక్షతోటే అలాగే ఉంటావు తప్ప క్షమించే గుణం నీలో లేదు. కాబట్టి ఇతరులు నీ కొరకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. కానీ దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? అతడు నా హృదయానుసారైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని ఉద్దేశం నెరవేర్చే ఆ వరుసలో ఉన్నామా? అది మనం ఆలోచించేయాలి. మంచిది పిల్లారా, ఈ వాక్య భాగంలో కూడా ఈ సందర్భం వస్తుంది, ఈ మాట చెప్తాను. దేవుడు కనికరము, క్షమాపణ, కరుణ, కటాక్షము కలిగిన వాడని మనం చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ విషయంలో మనము కూడా ఆ హృదయము, ఆ మనస్సు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ వద్దన్న ఆశీర్వాదాలు నీ మీదకు పరిగెత్తుకొని వస్తాయి. నీ వద్దని చెప్పు కృపాక్షేమాలు నీ వెంట పరిగెడతాయి. దావీదుకి ఎలాగ వెళ్ళాయి కృపాక్షేమాలు? వెళ్ళడానికి మొట్టమొదట క్షమాపణ గుణం ఉంది, రెండవది ప్రేమించే గుణం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించే గుణం ఉందా లేదా? నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా? నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగుతాడు దావీదు. ఉపకారం చేయాలి, ఉపకారం చేయాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ సంఘానికి వద్దాం. కొరింథీ సంఘం ధనవంతులు ఉన్న సంఘం, ఐశ్వర్యవంతులున్న సంఘం, అధికారులున్న సంఘం, ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగే సంఘం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు.
సంఘానికి భార్య భర్తలు ఒక దగ్గర కూర్చుంటారు భోజనమే చేయేసుకొని పౌలు కట్టిన పెద్ద సంఘం అది ఆ భయం కూడా లేకుండా ఉన్నందువల్ల అనేకమైన సంగతులు పౌలు నేర్పించవలసి వచ్చింది బోధించవలసి వచ్చింది అయితే ఇక్కడ మాట ఈ 15వ అధ్యాయంలో మొదట వచనం చూడండి మొదట వచనం రూపముగా ఆ ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు హల్లెలూయా హల్లెలూయా ఇంకొక మాట కొర్చదో మా ఇంకొక మాట కొర్చదో ఆ నాకు ఇయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను హల్లెలూయా మీకు ఎవర్ని ప్రకటించారో తెలుసా ఎవరు గురించి సువార్త ప్రకటించారో తెలుసా నా ఉపదేశ క్రమం ఏంటో తెలుసా ఎవరో మృతుడైన వారి గురించి చెప్పలేదు లేకపోతే ఆ సమాధిలో ఉన్న వారి గురించి చెప్పలేదు లేకపోతే మాట్లాడలేని వారి గురించి చెప్పలేదు కానీ లేఖనముల ప్రకారంగా మృతు చెంది లేఖనముల ప్రకారంగా మూడవ దినమున తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసును గురించి నేను ప్రకటించాను ఎవర్ని గురించి ప్రకటించాను నా ఉపదేశ క్రమం ఏంటి ఆ రూపం ఏంటి మీరు ఎవర్ని గురించి అంగీకరించారు ఏ సువార్త అంగీకరించారు ఒకవేళ నేను ప్రకటించిన సువార్త మీరు అంగీకరిస్తే నిజంగా రక్షణ పొందువారై ఉన్నారు రక్షణములో సాగేవారై ఉన్నారు యేసు ప్రభు లేఖనముల ప్రకారంగానే మృతి చెందాడు లేఖనముల ప్రకారంగానే మూడో దినం తిరిగి లేచాడు ప్రైస్ ద లార్డ్ అనుక్షణము నిన్నే కొలుతున్ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతున్ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును చప్పట్లు నిలబడాలి అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పౌలు లేఖనముల ప్రకారంగా క్రీస్తు మృతి పొందాడు లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు ప్రపంచ చరిత్రలో ఏ శాస్త్రవేత్త అయినా ఏ పండితుడైనా ఏ గొప్ప పరిజ్ఞానము కలిగిన వాడైనా ఈ మాట దగ్గర ఒప్పుకోక తప్పదు యేసు మనం ఆరాధించే దేవుడు ఏదో మృతుడైన వారు కాదు సమాధిలో లేడు సమాధిని గెలిచి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంత ఖచ్చితమైన బోధ కొరింది సంఘానికి నేర్పించాడు పౌలు ఇంత ఖచ్చితమైన ఉపదేశం చెప్పాడు ఆయన అయినా వలిష్టం వచ్చినట్టు ఉన్నారు అయినా వలిష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అయినా భయం లేకుండా తిరుగుతున్నారు అయినా వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు అందుకని చాలా విషయాలు మాట్లాడుతూ మనం ఏమై ఉన్నామో ఏమవుతామో మన పరిస్థితి ఎలాగుంటుంది అన్ని విషయాలు చెప్తూ ఈ 57 వచనాలకు వచ్చే సర్ దగ్గరికి ఈ మాట చెప్తూ ఉన్నాడు మరణం మీద జయము మరణం మీద విజయం ఇచ్చిన దేవదేవుడు మరణానికి సవాలు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తర్వాత అపొస్తలైన పౌలే మరణాన్ని జయించే శక్తి నాలో ఉంది ఓ మరణమా 55 వచ్చిన మీ చదవద్దు ఓ మరణమా నీ ముళ్ళు ఓ డెత్ వెరీ జోర్ సింగ్ ఓ డెత్ వెరీ
is your victory? నీ విజయం ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా అని సవాలు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అపొస్తలైన పౌలు. కొరింథ సంఘస్థులారా, ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ నిరీక్షణ మనకు ఉండాలి, ఆ నమ్మకత్వం మనకు ఉండాలి, ఆ దేవుని శక్తిని ఆ ప్రభావాన్ని మనం నమ్మి దినదినము ఆయన పునరుద్ధరణ శక్తిని అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాట రాసిన దైవజనుడు డాక్టర్లు చనిపోతారని చెప్పిన తర్వాత విత్ ఇన్ మంత్స్ లో నువ్వు ఒక రెండు మూడు నెలలు చనిపోతావు అబ్బాయ్ రాజబాబు, అయ్యా రాజబాబు గారు చనిపోతారు మీరు బతకరు అన్న తర్వాత ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా 48 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. నేను చదివాను అప్పుడు, రాశారు పేపర్లు రాస్తే నేను చదివాను. డాక్టర్లు చెప్పిన తర్వాత ఈ పాట రాసి పునరుద్ధానుడా అనుక్షణము నిన్ను కొలుస్తాను, నేను ఆరాధిస్తాను, నేను సేవిస్తాను, నేను పూజిస్తాను, నిన్ను గణపరుస్తాను, నేను మయంపరుస్తాను, మట్టిలోకి వెళ్ళిపోవలసిన నన్ను నీ బంటుగా నీ బానిసగా నీ సేవకుడిగా నీ దాసుడిగా చేసుకున్నావయ్యా అని చెప్పి పాట పాడిన వ్యక్తిని దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఇంచుమించు 45 సంవత్సరాలకు పైగా దేవుడు ఆయుషిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన గురించి పాడి గణపరిచి మయంపరిచి దేవుడు ఆయన ఆ బలమైన సాక్షిగా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసురత్నానికి క్యాన్సర్ ఉందని చెప్పిన తర్వాత బీబీఆర్ హాస్పిటల్ ఉంటుంది, పెద్దది బీబీఆర్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పారు, ఈజ్ గోయింగ్ టు డై, లెట్ హిమ్ టేక్ బ్యాక్ అని చెప్పారు. ఆయన చనిపోతారు, తీసుకెళ్ళిపోండి, అనవసరం ఆయనకు వైద్యం చేయడం అన్నాడు. ఆయనకు వైద్యం చేయడం అనవసరం అని చెప్పి చెప్పేప్పుడారా, లేదండి మాకు ఈయన ఉండాలి అని బ్రతిమలాడినా డాక్టర్ చెప్పాడు, కుదరదయ్యా నేను చేసిన ఆయన బ్రతకడు, తీసుకెళ్ళిపోవడం మంచిదంటే తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు అన్నారట దైవజనులు వచ్చేటప్పుడు, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నన్ను ఏ హాస్పిటల్ తీసుకువెళ్ళొద్దని ఒంటరిగా తలుపులన్నీ వేసుకొని రూములో ఏడుస్తూ ఆ ప్రభు దగ్గర అడిగితేనే అప్పుడు నీకు ఇలా నేను దినాలు నీ ఆశ పొడిగిస్తానని చెప్పినప్పుడు అద్భుతంగా దేవుడు ఆయన ముట్టి కార్యం చేశాడు. దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. రాజభవన సంగతి మనం దూరంగా చూశాం, యేసురత్నాన సంగతి నేను దగ్గరగా చూశాను. యేసురత్నాన దగ్గర దగ్గర 30 సంవత్సరాలు పైగా బ్రతికాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 30-35 సంవత్సరాలు పైగా బ్రతికాడు ఆయన. అన్న డాక్టర్ చచ్చిపోయాడు కానీ నేను బ్రతికే ఉన్నాడు. ఏది నువ్వు చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోమని చెప్పిన డాక్టరు ఎప్పుడో చచ్చిపోయాడు, ఎప్పుడో చచ్చిపోయాడు. కాబట్టి డాక్టర్ల మాట మీరెప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరత లేదు. దేవుని మాట తీసుకోండి మీరు బ్రతుకుతారు. దేవుని మాట తీసుకోండి మీకు ఆయుస్సు పొడిగించబడుతుంది. దేవుని మాట తీసుకోండి మీరు ఆరోగ్యవంతులు అవుతారు. దేవుని మాట తీసుకోండి మీ బలహీనతలు పోతాయి. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అదే నాకు బాధల్లో నెమ్మది. నెమ్మది దేవుని వాక్యం బ్రతికించేదండి, బ్రతికించే వాక్యం మనం. బ్రతికించే వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చి మరణానికి సవాలు విసురుతూ 57-58 వచనాల్లో అప్పుడు చెప్పాడు, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును గురించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. నాకు జయమిచ్చే దేవుడు మరణ పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అవిధేయతల్లో పిల్లర మనం తప్పిపోయినప్పుడు, దూరమైపోయినప్పుడు మరలా ఆయన దగ్గరికి రావడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన మాటకు లోపడడానికి అది జయమే, అది జయమే. నువ్వు పాతాళానికి వెళ్ళిపోయావు, పాపంలో చిక్కుపోయావు, పాపంలో పడిపోయావు, పాపంలో పొర్లాడుతున్నావు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుని దర్శించి మరలా వెనక్కి తీసుకొచ్చాడు. గొప్ప దైవజనుడు, పండితుడు, మహాజ్ఞాని పురుషోత్తమ చౌదరి గారు, ఆయన కూడా కాలు జారిన సందర్భంలో ఆ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఓ సముద్రం దళని కూర్చొని పిల్లరా ఏడుస్తూ దొర్లి ఏడుస్తూ రాసిన పాటే యెహోవానా మొర లలించెను తన యను నన్ను గణించెను యెహోవానా మొర
తన మహాదయను అనుభవించు. చాలు చాలు చాలు. అప్పుడు రాసిన పాట ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి వ్యక్తి బ్రతుకులో గొప్ప గొప్ప వారు అనబడిన వారు కూడా. అందుకే అబ్రహాం వెస్లీ గారు ఒక దైవజనులు ఉన్నారు. ఆయన గొప్పవారిలో లోపాలని వారి మ్యాగజైన్లో రాస్తూ ఉంటారు. గొప్పవారిలో లోపాలు అబ్రహాము కానీ మోషే కానీ సొలొమోను కానీ తర్వాత ఏలియా కానీ ఎలీషా కానీ ఈ గొప్ప ప్రవక్తల్లో గొప్ప సేవకుల్లో ఉన్న లోపాలు ఎత్తి వారు రాస్తూ ఉంటారు ఆ పత్రికలో. గొప్పవారిలో ఉన్న లోపాలు, లోపం లేని వారు ఎవరు కూడా లేనే లేరు. నువ్వు లోపం లేకపోతే నువ్వే దేవుడు అయిపోతావు. ఎన్ని లోపాలో మనలో, ఎన్ని బలహీనతలో మనలో, ఎన్ని పిల్లారా భయంకర విపత్తులో మనలో, కానీ బ్రతుకుతున్నాం, బ్రతికేస్తున్నాం, నడిచిపోతున్నాం, సాగిపోతున్నాం. అన్నీ అయిపోతున్నాయి కానీ అన్నయ్య సఫీరాల విషయంలో వాళ్ళు సాగిపోవడానికి అవకాశము లేదు. చక్కని చచ్చిపోయారు. ఒక్క మాట పాపం చేయలేదు వాళ్ళు. పొల విషయంలో అబద్ధం ఆడేది అంతే. మరి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు? ఎన్న ఇంకా బొక్కాయిస్తున్నావే, ఇంకా కాదని బొక్కాయిస్తున్నావే, ఇంకా లేదని బొక్కాయిస్తున్నావే, ఇంకా అబ్బో అబ్బో నా అంత పరిశుద్ధుడు పరిశుద్ధురా లేదనుకుంటున్నా చెప్తున్నాను మాట వరుసకి. కానీ మన జీవితంలో ఎన్నో ఎన్నో తలంపులు, ఆలోచనలు, ఊహల్లో తప్పిపోతున్నామండి, తప్పిపోతున్నాం. అయినా కనికరింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవునికి స్తోత్రము చెల్లిస్తూ 58వ వచనంలో చెప్పాడు, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం అల్లో 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 మీ ప్రయాసము. మీరొకడు ప్రభు కొరకు పాటుపడ్డారే, ప్రభు కొరకు మీరు చేశారే, ప్రభు కొరకు మీ ఆక్రందన ఉంది. ప్రారంభంలో మీరు ఎంత ప్రయాసపడ్డారు, సువార్త విన్నప్పుడు మీరు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత యథార్థంగా ఉన్నారు, ఎంత నమ్మకంగా ఉన్నారు, ఎంత ఖచ్చితంగా ఉన్నారు. ఆ ప్రయాస వ్యర్థము కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ప్రారంభంలో చాలా చాలా స్పీడ్గా ఉంటుంది మన భక్తి. ఉంటుందా ఉండదా? అది చెప్పనక్కర్లేదు. ఎంత స్పీడ్ అంటే, పాస్టర్ గారు ఎక్కడ కూటం, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ మనకు ఉపవాస ప్రార్థన ఉందా, మనకు ఈ ప్రేయర్ టవర్ ఉందా, అయ్యో అయ్యో చెప్పండి 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 అంటారు. అలా నెలలు గడిచే కొలిది చెప్పండి చెప్పండి. ముందు వరుసలో కూర్చున్న అమ్మాయి మూల కూర్చుంటుంది వెళ్ళి, ముందు వరుసలో కూర్చున్న అబ్బాయి వెళ్ళి ఆయన కూర్చుంటాడు. మన భక్తి జీవితం పెరగవలసిన బదులు అలా తరిగిపోతుంది. పెరగాలి పెరగాలి, ఆసక్తి పెరగాలి. కొరింది సంఘస్థులారా, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను ఎలాగుండాలి? స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. హల్లెలూయా. ప్రారంభం ఎలా పరిచర్య చేశారో ఆ పరిచర్య కొనసాగించాలి. ప్రారంభంలో ఎలాంటి ప్రార్థన చేశారో ఆ ప్రార్థన కొనసాగించాలి. ఆ కన్నీరు, ఆ రోదన ఎప్పుడైతే వస్తుందో మరలా దేవుడు నిన్ను నీ ప్రయాసకి ప్రతిఫలం ఇస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు, నీ యొక్క విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు, నీ భక్తికి ప్రతిఫలం ఇస్తాడు. అది మరలా తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి. కరోనా వచ్చింది, అందరి కన్నీరు ఆగిపోయింది, ప్రార్థన లేదు, భక్తి లేదు, అన్నీ పోగొట్టు, అన్నీ ఆత్మీయత కోల్పోయాం. కానీ దేవుడు మనకి గత సంవత్సరం నుంచి కొంచెం ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఆయన తన ఉచితమైన కృప మన మీద అధికం చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏం చేసావో, దేవుని విషయంలో ఏం చేసావో, దేవుని కొరకు నువ్వు ఏమి ప్రార్థన చేసావో, లేక ఎంతమంది పొందారు నడిపించావో, నువ్వెంత విశ్వాసంలో, ఎంత భక్తులు, ఎంత నమ్మకత్వంలో, ఎంత నీతి యథార్థతలో ఉన్నావో, అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎబ్రీ పత్రికలు మీరు చదవద్దు, పరిశుద్ధులకు పరిచర్య చేయడం ద్వారా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడేమంటాడంటే, కొరింది సంఘస్థులారా, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎరిగి ఎరిగి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియారా, మన ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదు కాదు కాదు. నువ్వెంతగా దేవుని
పరిచర్యకు తోడ్పడ్డావో, ఎంతగానో దేవుని పరిచర్యలో పరిగెత్తావో, లేక ఎంతగానో దేవుని పరిచర్యలో సహకరించావో, అవన్నీ కూడా కొరింథీ సంఘస్తులారా మీరు ప్రారంభంలో చేసిన పని ఉందే, ఆ ప్రారంభంలో పడిన ప్రయాసం ఉందే, ఆ ప్రారంభంలో కార్చిన కన్నీళ్ళు ఉందే, ఆ ప్రారంభంలో మీకున్న విశ్వాసము నమ్మకత్వం ఉందే, అది వ్యర్థము కాదు. అయితే మీరు ఎలాగుండాలంటే మీరు అయిపోయింది అనుకున్నట్టున్నారు, అయిపోయింది అనుకున్నట్టున్నారు. మీరు ప్రార్థనలో మీరు ప్రార్థనలో మోకరిస్తే అక్కడ తడిచిపోయేది, మీరు ప్రారంభంలో ప్రార్థిస్తే అబ్బో సంఘము ఆద్రిపోయేది. ఇప్పుడు ప్రార్థన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ప్రార్థన చేస్తుంటే భారం ఉండాలి. ఏదన్నా బాధ కలిగితే నోరు పెట్టి బాధ నడుస్తామే, ఎవరినన్నా తిట్టాలంటే బ్రహ్మాండంగా తిట్టేస్తామే, ఎవరి మీదన్నా గొడవాలంటే ఇష్టం వచ్చినట్టు గొడవాడేస్తామే. ప్రార్థనలు ఎందుకు రాదు అది నీకు? ప్రార్థనలో రోషం ఎందుకు ఉండదు? ప్రార్థనలో పౌరుషం ఎందుకు ఉండదు? ప్రార్థనలో పట్టుదల నీకు ఎందుకు ఉండదు? ప్రభు కొరకు జీవించే విషయంలో ఆ రోదన ఎందుకు నువ్వు చేయవు? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు, మీరు ఇచ్చిన దివ్య వర్తమానం కొరకే మీకు వందనాలు. ప్రభా మేము బలహీనులం బద్దకొస్తున్న సోదరులము కాక తండ్రి, ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మేము ఎప్పటికీ స్థిరులను కదలని వాడినై మీ కార్యాభివృద్ధి ఉండి ఎప్పటికీ ఆసక్తులై ఉండే కృప నీ బిడ్డ ప్రార్థించని రీతిగా ఈ సంఘమునకు అనుగ్రహించబడునుగాక, మా అందరికీ అనుగ్రహించబడునుగాక, ఎప్పటికీ ఆసక్తులమై ఉందుముగాక. రూపాంతరము చెంది నూతన పరచబడిన వారంగా దినదినము మీకు దగ్గరగా సమీపస్తులుగా ఉండి లోకానికి దూరస్తులంగా, లోక ఆశలకు దూరస్తులంగా, లోక క్రియలకు దూరస్తులంగా ఉండి మీ దీవెన మీ ఆశీర్వాదం మీ కృప సమృద్ధిగా పొందుటకు మీ కృప దాయిచ్చే మీ దీవెన కృపా దీవెన మీ ఆశీర్వాదాలతో నిన్ను పంపించాయి. బలహీనుడు కొట్టి బలవంతుడిగా పంపించాయి. ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారికి ఉన్న ప్రతి అనారోగ్యమును బలహీనతలంత నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములు బంధిస్తున్నాం. మీరే దూరపరిచి ఆరోగ్యము ఆయుష్ శక్తి బలము ఆసక్తి అధికం చేసి నీకు ప్రవర్తన చేయమని బలహీన నన్ను కూడా వాడుకున్నందుకు వందల. మా ప్రభువును రక్షకును రానయ్యున్న క్రీస్తు ప్రభు ద్వారా అడిగినవి వేడుకొని సమృద్ధిగా పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చే, సిలువ రక్తమే చే, ప్రభువు రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక దేవుని కాపుదల నడిపింపు తోడు ఇప్పుడు ఎల్లప్పటికున్న వారికి భూలోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కార్యాభివృద్ధి అనగా ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆశక్తులను ఇండుటకు తీర్మానం చేసుకున్న ప్రతి కుమారు కుమార్తెకు ప్రతి కుటుంబానికి సదాతోడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.